మాసం ఆధ్యాత్మిక మాసం. ఈ నెలలో శివపార్వతులను, విష్ణువు, లక్ష్మీదేవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం శివయ్య పూజకు విశిష్టమైన రోజు. శివపార్వతులు భూమిపై నివసించి తన భక్తులపై ఆశీర్వాదాలను కురిపిస్తాడని అంటారు. శివయ్య ఆశీర్వాదం పొందడానికి భక్తులు శ్రావణ సోమవారం రోజున విశేష పూజలను చేస్తారు, ఉపవాసం ఉంటారు. శ్రావణ సోమవారం శివుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉపవాసం పాటించడం ద్వారా శివయ్య మాత్రమే కాదు, పార్వతీదేవి కూడా ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుంది. సోమవారం రోజు శ్రావణ మాసంలో ప్రదోష కాలంలో శివుణ్ణి 3 రూపాలను పూజించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి. అవేంటో కూడా చూద్దాం. శ్రావణ సోమవారం శుభ సమయం. పంచాంగం ప్రకారం శుక్లపక్షంలోని సప్తమి తిథి రోజున ఆచరిస్తారు. సప్తమి తిథి అంటే 12 వచ్చింది. ఆ రోజు ఉదయం 4:23 నుంచి 5:06 వరకు బ్రహ్మముహూర్తం. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు ఉంటుంది. సముద్ర మదనం సమయంలో హాలాహలం బయటికొచ్చినప్పుడు శివుడు ప్రపంచాన్ని రక్షించాడని ఆ విషాన్ని సేవించాడు, గొంతులో నిలుపుకుంటాడు. దాని కారణంగా అతని గొంతు నీలం రంగులోకి మారుతుంది. అప్పట్నుంచే శివుడు నీలకంఠుడు. నీలకంఠేశ్వరుణ్ణి ఆరాధన చాలా ముఖ్యమైంది. సోమవారం నాడు నీలకంఠేశ్వరుణ్ణి సరైన ఆచార వ్యవహారాలతో పూజించడం ద్వారా శత్రు భయాలు, చేపట్టిన పనుల్లో ఆటంకాలు, కుట్రలు, తంత్రమంత్రాల ప్రభావం తొలగిపోతాయనంటారు. శ్రావణ సోమవారం నీలకంఠేశ్వరుడిని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివలింగానికి చెరుకు రసంతో ఆ రోజు అభిషేకం చేసి నీలకంఠ రూపాన్ని స్మరించుకుని ఓం నమో నీలకంఠాయ నమః అనే మంత్రాన్ని జపించడండి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహాలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో శాంతి, సౌభాగ్యం కలుగుతాయి. శివుడి ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఇక నటరాజు రూపం శివుడికి సంబంధించిన అద్భుతమైన ముఖ్యమైన రూపం. ఈ రూపంలో శివుడు సృష్టి, నిర్వహణ, విధ్వంసం చిహ్నంగా పరిగణిస్తారు. నటరాజ విగ్రహం తాండవ నృత్య భంగిమలో శివుణ్ణి వర్ణిస్తుంది. ఇది సృష్టి, సంరక్షణ, వినాశనానికి ప్రతీక. నటరాజస్వామి ఒక చేతిలో అగ్నిని కలిగి ఉంటాడు, ఇది వినాశనానికి చిహ్నం. మరొక చేతిలో సృష్టి, నాదబ్రహ్మకు చిహ్నం. ఇక చేయి అభయముద్రలో ఉంటుంది, ఇది భయాన్ని తొలగించే సంకేతం. అతని పాదాలలోని ఒకదాని క్రింద అజ్ఞానం, అహంకారానికి ప్రతీక అయిన అపస్మర అనే రాక్షసుడున్నాడు. అతని శరీరం చుట్టూ సర్పాలు చుట్టబడి ఉంటాయి, శక్తి, పునర్జన్మను సూచిస్తాయి. అతని సిగలో గంగా, చంద్రుని కిరీటం చేయబడి ఉంటుంది. నటరాజు రూపాన్ని ఆరాధిస్తే జీవితంలో శక్తి, సమతుల్యత, శాంతి లభిస్తాయి. ఇక శివుడు మహామృత్యుంజయుడు. ఈ రూపం మృత్యు భయం నుండి విముక్తినిస్తుంది. శివుడు ఈ రూపం చాలా శక్తివంతమైన దయగల రూపాల్లో ఒకటి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనా మృత్యోర్ముక్ష్యామామృతాత్ అనే మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ శివుణ్ణి ఆరాధించడం వల్ల ఆయురారోగ్యాలు, ఆధ్యాత్మిక పురోభివృద్ధి కలుగుతాయి. ఈ రూపాన్ని ఆరాధించడం వల్ల నయం కాని రోగాల నుంచి విముక్తి లభిస్తుంది, భయం తగ్గుతుంది, జీవితంలో శాంతి లభిస్తుంది. మహామృత్యుంజయ రూపాన్ని ఆరాధించడం వల్ల అపారమైన బలం, ఆత్మబలం లభిస్తాయి.